వెల్కమ్ టు యుఎస్ సినిటాకిస్. తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్స్ అతి తక్కువ మందే ఉన్నారు. అలా కొద్ది మందిలో సమంత ఒకరని చెప్పొచ్చు. యూటర్న్, ఓ బేబీ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించి నిర్మాతలకు కాసులు వర్షం కురిపించేలా చేసింది శామ్. ప్రస్తుతానికి శామ్ శాకుంతలం యశోద సినిమాలు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన యశోద పాన్ ఇండియా మూవీగా నవంబర్ 11 రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రస్తుతం ప్రమోషన్స్ జోరు సాగుతుంది. హరీష్ దర్శకత్వంలో ఆదిత్య 369 నిర్మాత శివాలంక కృష్ణ ప్రసాద్ యశోద చిత్రాన్ని నిర్మించారు. ముందుగా తక్కువ బడ్జెట్ అనుకున్నప్పటికీ సినిమా స్క్రిప్ట్ బాగుండడంతో అదే విధంగా సమంత కాస్టింగ్ తో సినిమాకు 40 కోట్ల బడ్జెట్ దాటాల్సి వచ్చిందని నిర్మాత చెప్పుకొచ్చారు. శ్యామ్ పేరు మీదే సినిమాకు క్రేజ్ వచ్చింది. బిజినెస్ కూడా బాగా జరిగింది. సమంత ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా విశ్రాంతి తీసుకుంటుంది. దీంతో సమంత ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఆసుపత్రి నుంచి ఆమె ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆమె కోలుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. సినిమా విడుదల ముందు ప్రమోషన్లకు సమంత అందుబాటులో లేకుండా పోవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బే. మామూలుగా సమంత ఉంటే సినిమాకు ప్రమోషన్ అవసరం లేదు. ఆమె ఒకతే కావాల్సినంత బజ్ సినిమాకు తీసుకొచ్చేది. శ్యామ్ అందుబాటులో లేకపోవడంతో సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి, శరత్ కుమార్, ఉన్ని ముకుందులతో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్, దర్శకులు ఒక్కొక్కరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రమోషన్ సినిమాకు సరిపోవడం లేదట. ఈ నేపథ్యంలో సమంతతో ప్రమోషన్ చేసి ఇవ్వడం భావ్యం కాదని మూవీ టీం భావించినప్పటికీ శ్యామ్ ప్రమోషన్స్ కోసం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక తన ట్రీట్మెంట్ కొనసాగిస్తూనే వీలు చేసుకుని యాంకర్ సుమతో ఒక వీడియో ఇంటర్వ్యూ చేయడానికి సమంత సై అనిందట. ఇప్పటికే శ్యామ్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ చేతికి సెలైన్ పెట్టుకుని డబ్బింగ్ చేసింది. ఇక ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమే అయితే మాత్రం శ్యామ్ కమిట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పక తప్పదు. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటినప్పటికీ సమంత క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక యశోద ఓటీటీ హక్కులకు దిగ్గజ సంస్థ నుంచి 40 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. యశోద చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించడం ఖాయమని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. ఇక శ్యామ్ యశోదలో ఎంతవరకు ప్రేక్షకులను థ్రిల్ చేయనుందో తెలియాలంటే ఈ శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినిటాకిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.